హాయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మనము నారా లోకేష్ గారు చేయబోతున్నటువంటి యువగలం అనే ఓ పాదయాత్రకి సంబంధించినటువంటి కొన్ని వివరాలని మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మనము పక్కన విజువల్స్లో గమనించవచ్చు, ఆయన తన యొక్క పాదయాత్రని 27వ తేదీ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే దానికంటే 2 రోజులు ముందే జూబ్లీ హిల్స్లోని తన స్వగృహంలో అమ్మానాన్నల దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని తర్వాత భార్య బ్రాహ్మణి గారు నుదుట తిలకం దిద్ది హారతి ఇచ్చాక కొడుకు దేవాంశ్కి ఒక ఆత్మీయ ఆలింగనంతో తన యొక్క యాత్రని స్టార్ట్ చేశారు. అటు నుంచి అటే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఆ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి నారా లోకేష్ గారికి అక్కడ ప్రజల నుంచి ఊహించనంత భారీ స్పందన లభించింది. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, అక్కడికి వచ్చినటువంటి జనం అతన్ని రిసీవ్ చేసుకున్న విధానం. కడపలో ఫేమస్ దర్గా ఉంది, సో అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత క్యాథలిక్ చర్చికి కూడా వెళ్ళారు. అలాగే కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటి గడపగా పేరొందినటువంటి దేవుని కడప గుడిలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం, తర్వాత తిరుపతికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత ఆయన యాత్ర కుప్పం నుంచి మొదలై ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు కవర్ చేసేలాగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా సాగనుంది. అయితే దీనికి ప్రభుత్వం యొక్క పర్మిషన్లు, కొన్ని కండిషన్స్, ఇవన్నీ కూడా చాలా అడ్డంకులు అనేవి ఉన్నాయి. చూద్దాం మరి ఎలా జరగబోతుంది రేపటి నుంచి యాత్ర, ఏంటి అందులో స్పందన, ఎలా రాబోతుంది. లోకేష్ గారు ముందు అతని యొక్క స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా, అతని యొక్క నడవడిక కానీ ఇవన్నీ కూడా ముందున్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా తయారు అయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం అప్కమింగ్ డేస్లో ఆయనకి ప్రజాస్పందన ఎలా ఉండబోతుంది. యువగలం అనే పేరుతో ముందుకెళ్తున్నటువంటి అతనికి యువతలో ఫాలోయింగ్ పెరుగుతుందా అనే విషయాలన్నీ కూడా మనము ఎదురు చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.